వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, కోహీర్, జరాసంగం మండలాలలో జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల టీఆర్ఎస్ ప్రచారం రోడ్ షో కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఎండీ ఫరీదుద్దీన్, రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, ఎన్నికల అబ్జర్వర్లు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముందుగా పస్తాపూర్ చౌరస్తా నుండి భారీ ఎత్తున కార్యకర్తలతో అభిమానులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని కుమార్ హోటల్ ముందు జాతీయ రహదారి పక్కన నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపి మొదటి స్థానంలో నిలిపారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరంతరంగా 24 గంటల పాటు కరెంటు సరఫరా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలలో మజ్లిస్ అభ్యర్థితో పాటు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే దేశంలో కేసీఆర్ చక్రం తిప్పనున్నారన్నారు. కేంద్రం నుండి అధిక నిధులు తెచ్చి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న బీబీ పాటిల్ జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేశారన్నారు. తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి టీవీఎన్ 7 న్యూస్. తెలంగాణకు బర్బాద్ కియా
ఆయన దాన్ని కట్టే కై కై కవే ఆయన బాధ్యత జై తెలంగాణ.